వినాయక్. మెగాస్టార్ చిరంజీవి కమ్బ్యాక్ మూవీ ఖైదీ నెంబర్ 150తో హిట్ కొట్టాడు. రీఎంట్రీ మూవీ కావడంతో క్రెడిట్ అంతా చిరు ఖాతాలోకి వెళ్ళిపోయింది. రీమేక్ కావడంతో వినాయక్ని పెద్దగా పట్టించుకోలేదు. చిరుకి 151 152 సినిమాల విషయంలో క్లారిటీ ఉంది, కానీ వినయ్కి మాత్రం కొద్ది రోజులు రెస్ట్ తీసుకోక తప్పడం లేదు. వినయ్ ఎన్టీఆర్ సాయిధరం తేజలతో సినిమాలు చేయాల్సి ఉంది, కానీ తారక్ బాబీ డైరెక్షన్లో సినిమా చేయబోతున్నాడు. సాయిధరం కూడా విన్న తర్వాత జవాన్ మూవీ చేయడానికి రెడీ అయిపోయాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, వినయ్ కమిట్ అయిన రెండు సినిమాలు నల్లమలపు బుజ్జి బ్యానర్లోనే చేయాలి. ఆల్రెడీ తేజుతో విన్నర్ తీస్తున్నాడు బుజ్జి. పోనీ వినాయక్ ఎన్టీఆర్తో సినిమా చేద్దామంటే త్రివిక్రమ్ సినిమా అడ్డం వస్తుంది. ఇక తేజుతో చేద్దాంలే అనుకుంటే అదే నిర్మాత ఆల్రెడీ సినిమా చేసేస్తున్నాడు, కాబట్టి కొంచెం ఆలోచించుకోవాలి. ఇక్కడ ఇంకో ఛాన్స్ ఉంది, అదేంటంటే త్రివిక్రమ్ పవన్తో చేయాల్సిన మూవీ షూటింగ్ని కనుక టైంకి కంప్లీట్ చేయలేకపోతే ఎన్టీఆర్ సినిమా ఎలాగో డిలే అవుతుంది. సో ఆలోపు వినయ్ రెడీ అయిపోతాడు. ఈ పరిస్థితిలో మాస్ డైరెక్టర్ వివి వినాయక్ కొద్ది రోజులు రిలాక్స్ అవ్వక తప్పదనే మాట వినిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సి మీడియా ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ అండ్ లేటెస్ట్ కరెంట్ అప్డేట్స్. థ్యాంక్ యూ. డూ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా ఛానల్ ఫర్ మోర్ సెలబ్రిటీ అప్డేట్స్. Hi guys, I'm Nikhil. All the best to TFC Media. Please subscribe and encourage it. Hi, this is Heba Patel. Please subscribe to TFC Media channel for interesting videos and updates. Please do subscribe to TFC Media channel for more celebrity updates. For more celebrity updates, please subscribe to TFC Media. Hi, this is actress Nandita Shweta, TFC Media Private Limited. All the best.